हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएस बर्ड्स लवर। ये चैनल मेरे फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेसको, अलागे पक्ने बेल सिंबल असेंबल चेसु। मन टॉपिक बर्ड्स ने समर सीजन लो जाग्रत अदे विधा क्लियर तेजकना वीडियो। समर सीजन तरचु मन बर्ड्स चलता उठाई एंकंटे डिहाइड्रेशन प्रॉब्लम अन्ट। समर सीजन बर्ड्स की वाटर कंटेंट रेगुलर वाटर चेंजेस्ता उंडाली, अलागे डे की 3 times वाटर चेंजेस्ता उंडाली। वाटर सरिगा प्रोवाइड चेयकपोते बर्ड्स अनेवि चनिपोता उंटाई, आ वेडिकि अवि तट्टुकोलेवु। सो डिहाइड्रेशन अवुतायि, अंदुकने बर्ड्स चनिपोता उंटाई। मेनली बर्ड्स अनेवि पॉट्ल नुंचि बयटिकि वच्चेसि आ वेडिकि अवि आयस पडिपोता उंटायि अन्नमाट। మీకు రేర్ గా బర్డ్స్ గుడ్లు పెడతా ఉంటే అదే విధంగా ఆ గుడ్ల మీద అవి పొదగవు, బయటికి వచ్చేస్తా ఉంటాయి, అదే గుడ్లు కూడా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అవుతుంది। ఇది మనకి సమ్మర్ సీజన్ లో మెయిన్ గా వచ్చే ప్రాబ్లం అన్నమాట। ఇంకొకటి వచ్చేసి వేడిగాలలు అన్నమాట। చాలా మంది అవుట్డోర్ సెటప్స్ సెట్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి। ఎందుకంటే వేడి గాలులు వస్తా ఉంటే ఆ వేడి గాలికి బర్డ్స్ అనేవి చనిపోతా ఉంటాయి। సో అలాంటప్పుడు మనకి గోన్ని సంచులు అనేవి తడుపుతూ ఒక డేకి 4-5 times తడుపుతూ వాటి కేజ్ చుట్టూ వేయాలి, కొంచెం వాటికి చల్లగా ఫీల్ అవుతుంది। అదే విధంగా దాన్ని రెగ్యులర్ గా మనం తడుపుతా ఉండాలి। ఇలా చేయడం వల్ల బర్డ్స్ కి మనం చల్లగా ఉండేటట్టు చూసుకోగలము। చాలా మంది అవుట్ డోర్ కేజెస్ లో గడ్డితో గాని లేదా బయట తాటి కొమ్మలతో గాని దానిపైన వేస్తా ఉంటారు కేజెస్ మీద, అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా తడుపుతా ఉండాలి। ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ఎక్కువగా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది, ఆకులు అనేవి ఈజీగా తగలబడిపోతాయి అన్నమాట। ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, లేదంటే మనకి బర్డ్స్ చాలా లాస్ వస్తుంది, బర్డ్స్ అనేవి అన్ని చనిపోయే ఛాన్స్ ఉంటది। ఇంకొకటి వచ్చేసి ఫుడ్ అన్నమాట, బర్డ్స్ కి దోసకాయలు గాని వాటర్ మిలన్ గాని అలాంటివి వాటర్ కంటెంట్ ఉన్నవి ఫుడ్ గా మనం రెగ్యులర్ గా ఇస్తే చాలా బెటర్। అదే విధంగా ఆకుకూరలు మనం రెగ్యులర్ గా పెడతా ఉండాలి। ఆకుకూరలు బాగా డిహైడ్రేట్ అవకుండా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డిహైడ్రేట్ అవ్వవు అవి బర్డ్స్। అదే విధంగా మన బర్డ్స్ కి సమ్మర్ లో రెగ్యులర్ గా ఒక సెపరేట్ బౌల్ తో వాటర్ ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే అవి బాత్ చేస్తాయి। సో అది బాత్ చేయడానికి వాటర్ అనేది మనం కొంచెం పెద్ద బౌల్ లో పెట్టాలి। అలా పెట్టడం వల్ల బర్డ్స్ అనేవి రోజులో 3-2 times వాటికి వేడిగా అనిపించేటప్పుడు అవి బాత్ చేస్తా ఉంటాయి। సో ఇన్ కేస్ అలాగా బర్డ్స్ బాత్ చేయకపోతే మీరు ఎక్కువగా కొద్దిగా ఎండ ఎక్కువంటప్పుడు స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, అందులో కొద్దిగా చల్లని వాటర్ వేసి స్ప్రే చేస్తూ ఉంటే అవి కొంచెం చల్లగా ఫీల్ అవుతాయి, అలాగే బర్డ్స్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి। నేను ఏదైనా వీడియో మీకు పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్